హైదరాబాద్లో వరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇరి ముందుకొచ్చింది. రెండో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఇరి ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఫలితంగా వరి పరిశోధనలో ప్రపంచ చిత్రపటంలో భాగ్యనగరానికి చోటు దక్కనుంది. ప్రకృతి ప్రతికూలతలు, చీడపీడలు తట్టుకునే కొత్త వరి వంగడాలు, సాంకేతిక పరిజ్ఞానం తెలుగు రాష్ట్రాల రైతులకి అందుబాటులోకి వస్తాయన్న ధీమా శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇరి హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సమగ్ర పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇరి సంస్థలకు అవసరమైన 25 ఎకరాల స్థలం, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలు కల్పించేందుకుగాను ఈ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఇరు సంస్థల అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల పరస్పర బదిలీ జరగనుంది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసే క్రమంలో ఇరు సంస్థల శాస్త్రవేత్తలు మమేకమై పనిచేసి నూతన వరి వంగడాలను రూపొందించనున్నారని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రతినిధులు తెలిపారు. అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం వారు లొకేషన్ స్పెసిఫిక్ రీసెర్చ్ చేయటానికి వారి యొక్క గ్లోబల్ రీచ్ ఏదైతున్నదో అది భారతదేశంలో ఉపయోగించుకొని ఇక్కడ చీడపీడలను తట్టుకునే వంగడాలు, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు, అదేవిధంగా పోషక భద్రతను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా కూడా వంగడాలు రూపొందించడానికి ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఒక పరిశోధన స్థానము ఏర్పాటు చేయటం జరిగింది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరి ధాన్యాన్ని పండించే రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ పరిశోధన స్థానాన్ని వారు స్థాపించడానికి ముందుకు రావటం జరిగింది. వారికి మౌలిక వసతులు మన యూనివర్సిటీలోనే కల్పించటం జరుగుతుంది. దాదాపు 10-12 మంది శాస్త్రజ్ఞులు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశోధనలు చేస్తారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా చీడపీడలు, లవణీయత, వర్షాభావం, బెట్ట, కరువు ప్రభావాలు ధీటుగా ఎదుర్కోవడంతో పాటు అధిక ఉత్పత్తి ఇచ్చే శక్తి కలిగిన వరి వంగడాలు వృద్ధి చేయడానికి ఈ ఒప్పందం సమర్థంగా దోహదపడుతుంది. వరి సాగులో అధిక ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుకు ఇరి పరిశోధన కేంద్రం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఇదే కాకుండా ఇక్కడి శాస్త్రవేత్తలు, విద్యార్థులు మనీలా వెళ్లి ఇరిలో విస్తృత పరిశోధనలు చేసే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. మన విద్యార్థులు మనీలా ఫిలిప్పీన్స్ కు వెళ్లి పరిశోధనలు చేసే అవకాశం కూడా ఇందులో ఉన్నది. అది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంగడాలకు సంబంధించి ఏవైతే విత్తనాలు ఉన్నాయో అవి కూడా మనకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనకు అవసరమున్న ఆ మూల విత్తనాలను కూడా మనము జన్యుపరంగా లాభపడే అవకాశం ఉన్నది. ఆ శాస్త్రజ్ఞులతో మమేకమై పనిచేస్తారు కాబట్టి కొత్త కొత్త టెక్నిక్స్ కూడా మన శాస్త్రజ్ఞులు నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. మన విద్యార్థులు కూడా అక్కడికి వెళ్లి పరిశోధనలు చేయడానికి అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేస్తుంది, రైతులకు ఎంతో మేలు చేస్తుందని నేను అనుకుంటాను. ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత సమగ్ర వరి పరిశోధన కేంద్రం ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సన్నాహాలు చేస్తోంది.